కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ ఉప ఎన్నికల నామినేషన్ల పరిశీలన పూర్తయింది. 61 మంది నామినేషన్స్ లో 19ని తిరస్కరించారు అధికారులు. ఎన్నికల బరిలో ప్రస్తుతం 42 మంది అభ్యర్థులున్నారు. రేపు ఎల్లుండి నామినేషన్ల ఉపసంహరణకు గడువుంది. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ ఉప ఎన్నికల నామినేషన్ల పరిశీలన పూర్తయింది. 61 మంది నామినేషన్స్ లో 19 తిరస్కరించారు అధికారులు. ఎన్నికల బరిలో ప్రస్తుతం 42 మంది అభ్యర్థులున్నారు. రేపు ఎల్లుండి నామినేషన్ల ఉపసంహరణకు గడువుంది. దీనిపై మరిన్ని డీటెయిల్స్ వెంకటేష్ నడి తెలుసుకుందాం. వెంకటేష్, నామినేషన్ల స్క్రూటినీ పూర్తయినట్లుంది, ఏంటి డీటెయిల్స్? రహనా, హుజూరాబాద్ ఉప ఎన్నిక కోసం నామినేషన్లకు సంబంధించి స్క్రూటినీ ప్రక్రియ కొద్దిసేపటి క్రితం పూర్తయింది. మొత్తం 19 మంది అభ్యర్థులకు సంబంధించిన నామినేషన్లు రిజెక్ట్ చేశారు అధికారులు. మిగతా మొత్తం 61 మంది నామినేషన్లు వేశారు, దాంట్లో 19 మంది రిజెక్ట్ కాగా ఇంకా 42 మంది బరిలో ఉన్నారు. ఈ 42 మందిలో కూడా కొంతమందిని ఉపసంహరించుకునే అవకాశం ఉంది, కాబట్టి వాళ్ళకు రేపు ఎల్లుండి అవకాశం ఇస్తారు. కొద్దిసేపట్లో ఎవరెవరు రిజెక్ట్ అయ్యారు, ఎవరెవరు నామినేషన్ ఎందుకు రిజెక్ట్ చేశారనే కారణాలతో ఆర్టీఓ కొద్దిసేపట్లో ప్రెస్ మీట్ కూడా పెట్టబోతున్నారు. ఆ ప్రెస్ మీట్ లో పూర్తి వివరాలు వెల్లడిస్తారు. అయితే హుజూరాబాద్ బై ఎలక్షన్ ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. మాజీ మంత్రి ఈటల రాజేందర్ రాజీనామాతో వచ్చిన ఈ ఉప ఎన్నిక కోసం బీజేపీ తరఫున ఈటల రాజేందర్ తో పాటు టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్, తర్వాత కాంగ్రెస్ అభ్యర్థి బలమూరి వెంకట్, ముగ్గురు ప్రధాన పార్టీల నుంచి పోటీ పడుతుండగా చాలా మంది ఇండిపెండెంట్ అభ్యర్థులు ఇక్కడ బరిలో నిలిచారు. ఉపాధి హామీ ఫీల్డర్స్ కూడా పెద్ద ఎత్తున నామినేషన్ వేయడానికి వచ్చినప్పుడు కూడా వాళ్ళ నామినేషన్ రకరకాల కారణాల వల్ల వాళ్ళ నామినేషన్ తీసుకోలేదు. వాళ్ళకు కోవిడ్ టీకాలు 2 టీకాలు వేసుకోలేదని కావచ్చు, తర్వాత వాళ్ళను బలపరిచే వాళ్ళు స్థానికంగా ఉన్న వాళ్ళకు కూడా టీకా లేదనే కారణాలు కావచ్చు. రకరకాల కారణాలతో చాలా మందిని వేయకుండానే వెనక్కి పంపించారు. అయినప్పటికీ కూడా 62 మంది అభ్యర్థులు దాదాపు 94% నామినేషన్లు వేశారు. ఈ రోజు స్క్రూటీలో అందులో నుంచి 19 మంది రిజెక్ట్ అయ్యాయి. మిగతా వాళ్ళకి సంబంధించి ఇంకా కొంతమంది కూడా రేపు ఎల్లుండి ఉపసంహరించుకుంటే ఎంతమంది ఫైనల్ గా బరిలో ఉంటారు, తర్వాత వాళ్ళ ఆధారంగా ఈవీఎంలు సెట్ చేస్తారు. ఈవీఎంలకు సంబంధించిన గుర్తులు కావచ్చు, వాళ్ళ ప్రయారిటీగా 3 గుర్తులు వాళ్ళు ఆల్రెడీ ఎన్నుకున్నట్టుగా వాళ్ళకు నామినేషన్ పత్రంలో జతపరిచారు. దాంట్లో నుంచి ఒక గుర్తును వాళ్ళు కేటాయిస్తారు, తర్వాత ఫైనల్ జాబితా విడుదల చేస్తారు. ఆయన ఓకే వెంకటేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.